మూతపడిన ఆర్థిక రంగం మళ్ళీ గాడిలో పడబోతుందా ఎందుకంటే ఈ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ సమయంలో పూర్తిగా చాలా వరకు ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే అన్లాక్ల పేరుతో ఇప్పటికీ నాలుగు అన్లాక్లు పూర్తి అయిపోయినాయి ఐదో అన్లాక్ కూడా ప్రారంభమైపోయింది ఈ ఐదో అన్లాక్లో కేంద్రం ఇచ్చిన మినహాయింపులు ఏంటి వేటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో మళ్ళీ యధావిధిగా పూర్వస్థితికి వచ్చే అవకాశం ఉందా ఆర్థికంగా మళ్ళీ నిలదొక్కుకోగలమా ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు ఐదో అన్లాక్లో సినిమా హాలు తెరుచుకుంటాయా లేదా అనేది అందరి ఆలోచన అయితే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ నెల పదిహేను నుంచి అన్లాక్ ఫైవ్ పాయింట్ జీరో అమలు చేయబోతోంది దాంట్లోని కొన్ని మార్గదర్శకాలు కేంద్రం విడుదల చేసింది దీనిలో భాగంగా సినిమా హాల్ తెరిచేందుకు అనుమతి ఇచ్చింది అయితే కొన్ని నిర్దేశిత నియామకాలకు లోబడి మాత్రమే సినిమా హాలు తెరవాలి అంటే ప్రధానంగా ఈ మార్గదర్శ మార్గదర్శకాలు ఏంటి కేంద్రం ఇచ్చింది అంటే కట్టడి ప్రాంతాల వెలుపల అన్ని సినిమా హాళ్ళు అక్టోబర్ పదిహేను నుంచి తెరుచుకోవచ్చు అయితే సినిమా హాళ్లలో ప్రేక్షకుల సంఖ్య సగానికి సగం తగ్గించాలి కోవిడ్ నిబంధనలను పూర్తిగా పాటించాలి అదే నేపథ్యంలో స్కూళ్ళు కాలేజీలు కూడా పదిహేనవ తేదీ తర్వాత తెరుచుకోవచ్చు అయితే ఈ విషయంలో పూర్తి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కేంద్రం తేల్చెప్పేసింది ఒకవేళ మేము ఇప్పట్లో తెరవం కంటిన్యూ చేస్తామన్నా లాక్డౌన్ కంటిన్యూ చేస్తాం ఓపెన్ చేసేది లేదు అన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అలాగే బీటు బి అంటే బిజినెస్ టు బిజినెస్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది స్విమ్మింగ్ పూల్ కూడా తెరుచుకోవచ్చు పదిహేనవ తేదీ తర్వాత పార్కులు కూడా ఓపెన్ చేస్తున్నారు పదిహేనో తేదీ తర్వాత నుంచి అలాగే ఇప్పటి వరకు మూతబడిన పాఠశాలలతో పాటు కోచింగ్ సెంటర్లు కూడా ఈ నెల పదిహేను నుంచి ప్రారంభించేందుకు అవకాశం ఉంది అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ కూడా ప్రారంభించుకోవచ్చు కాలేజీలు ఉన్నత విద్యా సంస్థల్లో పూర్తిగా తెరుచుకునే అవకాశం ఉంది ఈ అన్లాక్ ఫైవ్ పాయింట్ ఓలో ప్రధానంగా ఈ అవుట్డోర్ మీటింగ్స్ బహిరంగ ప్రదేశాల్లో సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చు అయితే ఏం చేసినా సరే ఈ సోషల్ డిస్టెన్సు అంటే ఈ మీటింగ్స్లో ఓపెన్ మీటింగ్స్లో సోషల్ డిస్టెన్సు అలాగే శానిటైజర్స్ ఉపయోగించడం థర్మల్ స్క్రీనింగ్ ఇవి మ్యాండేటరీ అనమాట ఖచ్చితంగా పాటించాలి ఇలా ఇలాగ దాదాపు ఫైవ్ పాయింట్ ఓలో చాలా వరకు సడలింపులు వచ్చేసాయి అయితే ఈ కంటైన్మెంట్ జోన్ ఏదైతే ఉందో కంటైన్మెంట్ జోన్లో మాత్రం అక్టోబర్ ముప్పై ఒకటి వరకు అన్లాక్ నిబంధనలు అయితే పాటించాల్సి ఉంటుంది వాళ్ళకి మాత్రం వీటికి ఆ ప్రాంతాల వారికి మాత్రం సడలింపులు లేదు అదే సమయంలో ఇంకా ప్రజలు కూడా ఎప్పుడు చెప్పేదే ఎవరికి వాళ్ళే కరోనా విషయంలో స్వీయ నియంత్రణ జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అనేది కేంద్రం ఫైవ్ పాయింట్ ఓ లాక్ డౌన్ లో విడుదల చేసిన మార్గదర్శకాలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి